వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా రెండోసారి ఏకగ్రీవంగా ఏనుగు తిరుపతి రెడ్డి ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన డైరెక్టర్లు ఆదివారం ఉదయం సహకార సంఘం ఆవరణలో జరిగిన ప్రత్యేక సమావేశంలో తిరుపతి రెడ్డి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షునిగా లక్ష్మీకాంతారావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ తమపై నమ్మకాన్ని ఉంచి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలోని రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే కాకుండా అన్ని సందర్భాల్లో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శాసనసభ్యులు రమేష్ బాబు, చైర్మన్ కొండూరు రవీంద్రరావు సహకారంతో సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. వేములవాడ సింగిల్ విండో గతంలో ఉన్న కష్టాల నుంచి నష్టాల నుంచి ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోందని వారు తెలిపారు. రైతులకు రుణాలతో పాటు ఎరువులు విత్తనాలు అందించడంలో ముందు ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అధ్యక్ష ఉపాధ్యక్షులు సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈరోజు వేములవాడ సహకార సంఘానికి జరిగిన ఎన్నికలలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముందుగా మా పాలకవర్గ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్న రైతులకు, మాపై ఉంచిన రైతులు మాపై నమ్మకంతో ఇంత పెద్ద సొసైటీని మాపై పెట్టిన బాధ్యతలను గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మేము సొసైటీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తా అని చెప్పి మనం చేస్తున్నాం. సభ్యులు మరియు రాజకీయ నాయకులు, కోటి డైరెక్టర్ ఎమ్మెల్యే గారి ఆదేశం ఇస్తాను. నాకు ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టి సార్ యొక్క నమ్మకాన్ని ఉమ్మజేయకుండా శాయశక్తుల ఈ సొసైటీ కొరకు నేను శాయశక్తుల మనస వాచ కర్మల అన్ని విధాలా సహకరిస్తానని మనవి చేయొచ్చు.